వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం వల్లూరు గ్రామంలోని మండపేట నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మరియు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ప్రతి గడప తిరుగుతూ ప్రజల కష్టాలు సుఖాలు తెలుసుకుంటూ నవరత్నాల పథకాల గురించి వివరించి ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేసి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలోని తోట త్రిమూర్తులు మాట్లాడుతూ 2019 ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది అనేటువంటి ప్రజలందరూ కూడా జయజయలు పలుకుతున్నారని వారు అన్నారు. ఈరోజు వల్లూరు గ్రామంలో మనం తిరుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉంటున్నాం. జగన్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి మేము మా రుణం తీర్చుకునేటువంటి విధంగా పనిచేస్తామనేటువంటిది ఎక్కడికి వెళ్ళినా చేయడం బ్రహ్మరథం పడుతున్నారు. ఒక ఇళ్ల స్థలం కావాలన్నా, అనేక రకాలైనటువంటి లోన్లు కావాలన్నా, ఎప్పుడో 30 సంవత్సరాలుగా ఒక సెంటు భూమి ఎవరో మాకు ఇళ్ల స్థలం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇళ్ల స్థలం ఇచ్చారు, ఇల్లు కట్టించారు, రోడ్లు వేయించారు, కరెంట్ వేయించారు అని చెప్పేసి అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా అమ్మ ఒడి, ఆసరా, చేయూత అనేక రకాలైనటువంటి లబ్ధి చేకూరుతుంది. రైతాంగానికి అందరికీ కూడా ఎప్పుడూ లేనటువంటి విధంగా రైతులకి ఎప్పుడు ఏ పంటలు పండించాలి, ఎప్పుడు ఏం చేయాలి, ఆ రైతు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర ఏ విధంగా ఇవ్వాలనేటువంటిది. మొన్న వర్షాలకి, అకాలం అయినటువంటి వర్షాలకు తడిసిపోతే ప్రభుత్వం నిర్ణయించినటువంటి MSP రేటుకి ధాన్యం కొనుబడి చేసి ఒక వారం రోజుల్లో వాళ్ళ ఖాతాల్లో డబ్బులు వేసినటువంటి పరిస్థితి. గతంలో ఎప్పుడూ కూడా తడిసిపోయినటువంటి ధాన్యం ఏదో రకంగా అమ్ముకోవాలని చెప్పేసి రూపాయిది. కాకినాడ రూరల్ మండలం గైకోలుపాడు గ్రామంలోని లూదరంచార్జ్ ఆస్తులు కాపాడేందుకు తాము పారదర్శకంగా పనిచేస్తేనే సంఘ సభ్యులు విశ్వాసం పొందామని, కావాలని కొందరు తమను కించపరిచేలా మీడియా ద్వారా తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్ కౌంగు సౌమ్య, జనరల్ సెక్రటరీ వి డేవిడ్, కోశాధికారి PVS రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గైగోలుపాడు లూదరన్ చర్చ్ ప్రాంగణంలో మీడియా సమావేశంలోని శామ్యూల్ డేవిడ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దాసరి శాల్మన్ రాజు, వైఎస్ ప్రెసిడెంట్ చింద్రపు వినయ్, సంయుక్త కార్యదర్శి దాసర డేవిడ్, జయకుమార్, JVS రమణ తదితరులు మాట్లాడుతూ సంఘ సభ్యుల సహకారంతో లూదరస్ చర్చ్లోని ఇటీవల పలు అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. కొందరు సభ్యులు మాటలు విని మీడియాకు తెచ్చి తమను అబ్బాసుపాలు చేయాలని కొందరు చూస్తున్నారని ఆరోపించారు. ఆత్మీయ సంఘాలను నడిపిస్తున్న వారు పెద్దలు ఉన్నారు. అయితే వారు ఎవరో కొంతమంది వచ్చి వారికి నచ్చిన విధంగా చెప్పినటువంటి మాటలు విని ఏకపక్షంగా ప్రెస్ మీట్ పెట్టి దేవునిలో కొనసాగుతున్న ఒక సంఘాన్ని, సంఘ సభ్యులతో సంఘంలో ఎన్నుకోబడిన పెద్దలను కించపరిచే విధంగా మాట్లాడడం ఇది న్యాయమా? చర్చ ఆస్తులు అన్యాయంతో చేశారని వారు చెప్పిన మాటలు విని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ గైగిలిపాడు లూదరన్ చర్చ్ మినిస్ట్రీస్ 2012 రిజిస్టర్ అయినటువంటి ఈ సొసైటీని 2021 క్రైస్ట్ లూదరన్ చర్చ్గా మార్చి దీనికి కూడా సొసైటీ రిజిస్ట్రేషన్ చేసి ఈ సొసైటీకి ప్రెసిడెంట్గా అప్పుడు పాస్టర్గా ఉన్నటువంటి దారి ప్రశాంత్ కుమార్ గారిని ఎన్నుకొని ఇదే లూదరన్ చర్చి మరి దీని ఆస్తులను క్రైస్ట్ లూదరన్ చర్చ్గా దారి ప్రశాంత్ కుమార్ గారి పేరు మీద రిజిస్ట్రేషన్ రిజిస్టర్ ఆఫీసులో 21/4/2021 ఆనాటి పెద్దలు గొప్పనందం గారు 29,50,000 ఖర్చు పెట్టి రిజిస్ట్రేషన్ చేయగా దానికి సాక్షులుగా ఇసుకపాటి ఇస్రాయిల్ గారు, మడికి ఏసయ్య గారు సంతకాలు పెట్టారు. అంతేకాకుండా గైగిలిపాడు లూదరన్ చర్చ్ 1968 దాసరి అగస్టిన్ జగన్నాథరావు గారు అప్పటి పంచాయతీ సమితికి గైడ్గా ఉండి ఈ చర్చిని స్థాపించారు. ఇద్దరు సహోదరులు ఇందాడ జోసఫ్ రాజు గారు, మడికి శామ్యూల్ రాజు గారు కూడా హిందువులపైన జరుగుతున్న దాడులను ఖండిస్తూ భారతదేశంలో ప్రజలందరికీ మరింత అవగాహన పెంపొందించే దశగా దాడి అనే సినిమా తీయడం జరిగిందని రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లా మండల కేంద్రమైన
గోకవరంలోని రామసేన అధ్యక్షులు కమ్మల శ్రీనివాసరావు లేఅవుట్ ఆవరణలో దాడి మూవీకి సంబంధించి జనసేన టీడీపీ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా పోస్టర్ రిలీజ్ చేశారు. రాష్ట్రంలోని రాక్షసి పాలన కొనసాగుతుందని, రాక్షసి పాలన అంతం చేయాలంటే బీజేపీ జనసేన టీడీపీతో ప్రయాణం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని హితవు పలికారు. భారతదేశంలో హిందూ దైవత్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే విధంగా రాష్ట్రంలో జరుగుతున్న దాడుల్ని పరిగణలోకి తీసుకుని దాడి అనే చిత్రాన్ని రూపొందించడం జరిగిందని చెప్పారు. 31వ తారీఖు నాటికి దాడి మూవీ పూర్తవుతుందని అన్నారు. అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా దాడి మూవీ టీజర్ రిలీజ్ చేసే కార్యక్రమం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరుగుతుందని కమ్మల శ్రీనివాస్ తెలియజేశారు. కానీ అందరి యొక్క బాధ్యత అయితే మాత్రం ఉంటుంది, ఏంటంటే దుర్మార్గాన్ని ఎదుర్కోవడం అనేది ప్రతి పౌరుడి యొక్క బాధ్యత. సో దానివల్ల ఏంటంటే మన బాధ్యత మనం నిర్వర్తించేటప్పుడు ఎన్నో దుష్టశక్తులు అడ్డొస్తాయి. ఎన్ని దుష్టశక్తులు అడ్డొచ్చినా మనం భయపడడానికి లేదు. నేను ఈ మాట ఏమి చెప్తానంటే, భారతీయ జనతా పార్టీలో పనిచేసేవాడు, జనశక్తిలో పనిచేసేవాడు, రామసేనలో పనిచేసేవాడు, వీళ్ళకు భయం అనే మాట ఉన్నది. వాళ్ళ ప్రవృత్తి దేనికి ఆశపడి చేసేవాళ్ళైతే మాత్రం కాదు. మిగతా పార్టీకి సంబంధించిన తెలుగుదేశం కూడా చాలా నియమబద్ధమైన విషయం మన దొరగారు మీరు కూడా అంటే చెప్తున్నాను. కానీ ముఖ్యంగా అంటే చాలామంది ఎవరికైతే ఎలా ఉన్నారంటే 10 రూపాయలకు ఆశపడి పనిచేసేవాడు కాదు, సైద్ధాంతికంగా పనిచేస్తున్నారు. సైద్ధాంతికంగా పనిచేసే వాళ్ళకి ఆశలు ఉండవు. నేను చాలా సంతోషపడుతున్న విషయం. అందుకే నేను ధైర్యంగా ఈ ఫిలిం తీయడానికి, ధైర్యంగా దీని గురించి మాట్లాడడానికి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి చూసిన తర్వాత నాకు ఈ సినిమా తీయాలనిపించి నేను చేస్తాను. మీకు అందరికీ మీ సహాయ సహకారం, పాత్రికే యొక్క సహాయ సహకారం, జనసేనలో చాలామంది ప్రముఖ వచ్చారు, వారందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే భారతీయ జనతా పార్టీ కూడా వారు రెడ్డి గారు వచ్చారు, మన తెలుగుదేశం పార్టీకి తమన్నా గారు ఉన్నారు, అలాగే ఇక్కడున్న జనసేన వాళ్ళందరూ చాలా ప్రముఖులు, మీ ప్రముఖులు మీకు, వీళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మన తమన్నాలు గారు మీకు మన ఏదైతే సినిమా రిలీజ్ చేయబోతున్నారో దానికి సంబంధించిన పోస్టర్ ఆయన చేతుల మీదుగా మనం రిలీజ్ చేస్తున్నాం. మమతా బెనర్జీ అత్యంత దుర్మార్గురాలు, మన భారతదేశాన్ని నాశనం చేయడానికి ఎన్నో రకాల ప్లాన్ చేస్తుంది. అలాగే డిఎంకేకి సంబంధించిన అక్కడ ఉదయనిధి, అలాగే మనకి ప్రతి రాష్ట్రంలో కూడా ఒక మన సిద్ధరామయ్య పరమ నీచుకోవాలి, ఇలాంటి వాళ్ళందరినీ కూడా డైరెక్ట్ టార్గెట్ చేస్తూ ఏమాత్రం భయపడలేదు. ఇందులో కాకినాడ జిల్లా జగంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ జనసేన బీజేపీ బలపరిచిన టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రేను కాకినాడ పార్లమెంటు జనసేన పార్టీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ కలయిక నిర్వహించి ఒకరినొకరు సత్కరించుకున్నారు. ఈ సందర్భంగా కాకినాడ పార్లమెంటులో జన సైనికుల్ని జ్యోతుల నెహ్రూకు పరిచయం చేయగా, జగ్గంపేట నియోజకవర్గంలోని జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలను జ్యోతుల నెహ్రూ ఉదయ్ శ్రీనివాస్ కు పరిచయం చేశారు. ఈ సందర్భంగా నెహ్రూ పొత్తులోని భాగంగా కాకినాడ పార్లమెంటు జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉదయ్ శ్రీనివాస్ అప్పటికప్పుడు వస్తున్నానని చెప్పడం వెంటనే అందుబాటులో ఉన్న నాయకులు కార్యకర్తలతో మర్యాద పూర్వకంగా భేటీ జరిగిందని, మళ్ళీ తొందరలోనే నియోజకవర్గంలోని టీడీపీ జనసేన జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాట్లు చేసి అందరూ కలుసుకోవడం జరిగిందని చెప్పారు. అనేదే మొత్తం మనం చూసి 5 ఏళ్ళు అయింది. అంటే ఏ డెవలప్మెంటు లేకుండా, ఏ ఉపాధి లేకుండా, ఏ అభివృద్ధి లేకుండా ఆ పదాలు వినే మనం 5 ఏళ్ళు అయింది. సో 100% మంచి ఇండస్ట్రీస్ని జగంపేట నియోజకవర్గానికి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను. అధినేత పవన్ కళ్యాణ్ గారు నన్ను ఫస్ట్ ఎంపీకి సెలెక్ట్ చేయటం చెప్పిన దానికి ఆనందం కన్నా తమ్ముడు ఉదయ్ అన్నారు, అది చాలా ఆనందం. అలాగే తమ్ముడు ఉదయ్ కాకినాడ పార్లమెంటుకి చేస్తా అన్నారు. అలాగే నేను పిఠాపురంలో కష్టపడ్డదానికి వ్యాపారం లేదా ఫ్యామిలీ అన్నీ వదిలేసి వచ్చి అనౌన్స్ చేసిన రోజు దగ్గర నుంచి నేను పిఠాపురంలోనే ఉండి ప్రజల కోసం కష్టపడ్డది, పార్టీ బలోపేతం చేసిన దానికి మా అధినేత నన్ను కాకినాడ పార్లమెంట్, మీకులాంటి 4 భాషలు మాట్లాడే వ్యక్తి, వ్యాపారం మంచి తెలిసిన వ్యక్తి, అలాగే ప్రజల కష్టాలను తెలుసుకుని పార్లమెంట్లో కూడా ఇక్కడ నినాదాన్ని వినిపించగలిగానని చెప్పి సార్ నన్ను పార్లమెంట్కి సెలెక్ట్ చేయండి. మారేడుమిల్లు సిఐఆర్ భీమరాజు ఆధ్వర్యంలో జంతువులను వేటాడడానికి ఉపయోగించే 4 సింగిల్ బ్యారెల్ తుపాకీలను మారేడుమిల్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ తుపాకులను మండలంలోని దొరచింద్రపాలెం పంచాయతీ నరసాపురం గ్రామానికి చెందిన పలువురు వ్యక్తుల వద్ద నుంచి స్వాధీనపరుచుకున్నట్లుగా తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జిల్లా తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు రంగుచోడవరం ఏఎస్పీ జగదీష్ అడహలి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం చేపట్టినట్లుగా సిఐ తెలియజేశారు.
అందరికీ నమస్కారం. మన అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు, అదేవిధంగా రంపచోడవరం ఏఎస్పీ గారైనటువంటి అడిషనల్ స్పీకర్ అయినటువంటి జగదీష్ అడహల్లి ఐపీఎస్ గారి యొక్క పర్యవేక్షణలో రాబోయే సార్వత్రిక ఎన్నికలు 2024కి పురస్కరించుకుని ఎవరైనా వేటకు కానీ అదేవిధంగా ఇతరత్ర పనులకు కానీ ఉపయోగించే ఈ నాటు తుపాకులు ఎవరైనా కలిగి ఉంటే చట్టరీత్యా అది విరుద్ధం. అది దయచేసి అందరూ కూడా ఈ నాటు తుపాకులను స్వచ్ఛందంగా పోలీస్ స్టేషన్లో అప్పగించాలని చెప్పి, దానికి సంబంధించి గౌరవ ఎస్పీ గారు అందరికీ ఒక వారం రోజుల పాటు సమయం ఇవ్వటం జరిగింది. మన మారేడుమిల్లి మండలంలో ఇప్పటివరకు 4 సింగిల్ బ్యారల్ నాటు తుపాకుల్ని అప్పగించడం జరిగింది. అదేవిధంగా మిగతా గ్రామాల్లో కూడా ఎవరి దగ్గరైనా నాటు తుపాకులు ఉంటే ఇమ్మీడియట్గా వాటిని మీరు పోలీస్ స్టేషన్ అందు అప్పగించాలి. లేని పక్షంలో ఆల్రెడీ మా దగ్గర ఎవరెవరి దగ్గర నాటు తుపాకులు ఉన్నాయనేది లిస్టు ఉంది. ఆ లిస్టు తీసుకుని వచ్చి మేము స్వచ్ఛందంగా తనిఖీ చేస్తే మాత్రం ఆయుధ చట్టం ప్రకారం వాళ్ళ మీద కేసులు నమోదు చేసి రిమాండ్కి తరలిస్తాం. దయచేసి అనవసరంగా ఎవరో కేసుల్లో ఇరుక్కోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఎవరి దగ్గర అయితే నాటు తుపాకీ ఉందో వారు స్వచ్ఛందంగా పోలీస్ స్టేషన్. మారేడుమిల్లి మండలం సున్నంపాడు పంచాయతీ నూరుపూడి అటవీ ప్రాంతంలో గుట్టు చప్పుడు కాకుండా మాయమైన 400 భారీ టేకు కలప మారుజాతి వృక్షాలను మాయం చేయడానికి సహకరించారని, నెపంతో ఉన్న అధికారుల ఆదేశాలతోని రంపచోడవరం రేంజర్ ఆజాద్ ఆయా బీటుకు చెందిన డిప్యూటీ రేంజ్ అధికారిని, బీట్ అధికారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. మాయమైన టేకు చెట్ల విలువ 50 లక్షల పైన విలువ ఉంటుందని, ఇది అటవీ సిబ్బంది చొరవతోనే జరిగినట్లుగా ఉన్నతాధికారులు నిర్ధారించడంతో వీరిని సస్పెండ్ చేసినట్లుగా రేంజర్ మీడియాకు వివరించారు. అండి, నా పేరు ఆజాద్. నేను ఇక్కడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రంపచోడవరం. అయితే రీసెంట్గా దేవరపల్లి సెక్షన్ దేవరపల్లి బీట్లో, అలాగే మారేడుమిల్లి సెక్షన్ మారేడుమిల్లి సౌత్ బీట్లో ఫెల్లింగ్స్ అవ్వడం, టీక్ ప్లాంటేషన్స్ నరికివేయడం జరిగింది. దీని గురించి ఒక సుమారుగా ఒక నెల రోజుల నుండి స్క్వాడ్ పార్టీ వాళ్ళు, తర్వాత విజిలెన్స్ పార్టీ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ ఎంక్వైరీలో ఎవరు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఎవరెవరైతే బాధ్యులు, ఎవరెవరైతే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యారో, వాళ్ళకి ఎవరైతే హెల్ప్ చేశారో మొత్తం అందరినీ పట్టుకుని వాళ్ళని శిక్షించడం జరుగుతుంది. ఇప్పటికే కొంతమంది రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్ మీద శిక్షలు వేయడం జరిగింది. మళ్ళీ రేపు సీసీఎఫ్ గారు కూడా టీమ్స్ వేశారు. ఆ సీసీఎఫ్ గారు కూడా వేసిన టీమ్స్ కూడా వచ్చి మిగతా ప్లాంటేషన్స్ అండ్ న్యాచురల్ ఫారెస్ట్ని ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. జరిగి కంప్లీట్గా అందరూ ఇచ్చిన రిపోర్ట్ మీద బేస్ చేసుకుని ఒక డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఈ విషయం మీద రాష్ట్ర స్థాయిలో ఎంక్వైరీ జరుగుతుంది అండ్ ఎంక్వైరీనే బేస్ చేసుకుని వాళ్ళకి పనిష్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సుమారు ఇప్పటి వరకు 260 టేక్ చెట్లు మరియు మారుజాతి చెట్లు నరికినట్టు గుర్తించాం. అది డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని రామచంద్రపురం డిఎస్పీ రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. మండలంలోని రాయవరం, నొల్ల, వి సావరం, వెదురుపాక గ్రామాల్లో ఫ్లాగ్ మార్చిని నిర్వహించారు. రాయవరం ఎస్ఏజీ నరేష్ ఆధ్వర్యంలో ఓటరు అవగాహన సదస్సు నిర్వహించబడింది. ఈ సదస్సులోని డిఎస్పీ పాల్గొని కోడ్ ఆఫ్ కాండక్ట్ గా వివరించారు. అలాగే మండపేట రూరల్ సిఐ కె శ్రీధర్ కుమారు, తహసీల్దార్ ఆర్వి కృష్ణారావు పాల్గొని ఎన్నికల నియమావళిని, ఈ అవగాహన సదస్సును గ్రామస్తులు పాల్గొన్నారు. పోలీస్ వ్యవస్థ ఉంటుంది, మీకు నచ్చిన వారికి సపోర్ట్ చేసుకోవచ్చు, మీకు మనం జిల్లాలో బార్డర్ చెక్ పోస్టులు, అలాగే చెక్ పోస్టులు, స్టేట్ చెక్ పోస్టులు, అలాగే ఎస్ఎస్టీ టీము, ఎఫ్ఎస్టీ టీము, ఎంసీసీ కోర్ టీము, ఇలాగా కొన్ని టీములు ఏర్పాటు చేయడం జరిగింది ఎలక్షన్ కోసం. ఆ టీంలు ఏం చేస్తాయంటే మీరు ఎలక్షన్ సరిగ్గా ఫాలో అవుతున్నారు లేదా. సాధారణంగా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే వస్తారు, కానీ ఈసారి మన కోసం ఒక నెల ముందుగా పంపడం జరిగింది. ఈ వీళ్ళందరినీ కూడా మేము ఈ మన గ్రామాల్లో తిరుగుతూ మీకు ధైర్యం కలిగించడానికి, ఎలాగా ఓటు వేయడానికి కొన్ని ఏమైనా ఇబ్బంది పెడతారేమో, ఎందుకు ఓటు వేయడం,
ఇంట్లో కూర్చుందాం, మన అవసరం ఉండదా, అలాంటివి కాకుండా అందరూ విధిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి మీకు ధైర్యం కల్పించడానికి మై షో ఫోర్స్ ఇంతమంది ఉన్నాం మీ అందరికీ అని చూపించడానికి రామవరం మండలంలోని పసలపూడి గ్రామంలో బస్టాండ్ సమీపంలో వేంచేసిన శిరిడీ సాయిబాబా ఆలయం 30వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. కొవ్వూరు రామకృష్ణారెడ్డి సత్తిరెడ్డిల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శిరిడీ సాయిబాబాకు అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. గ్రామోత్సవం నిర్వహించి అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను వారు అందజేశారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నెల 26వ తేదీన భారీ అన్న సమారాధన నిర్వహించనున్నట్లుగా ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.